నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మిమ. ఆఫ్టర్ కరోనా ఈ క్వశ్చన్ అందరికీ ఎక్కువైపోయింది. ధనం, లక్ష్మి, మా ఇంట్లో ధనం లేదు, డబ్బులు లేవు, ఇబ్బంది ఇబ్బంది ఇబ్బంది. మీకు కూడా ఎన్నో కాల్స్ వచ్చున్నాయి కదా సార్. సో అందరి ప్రశ్న ఆరోగ్యం ఒక ఎత్తు. ఆరోగ్యానికి మళ్ళీ ఖర్చు చేయాలి అంటే ధనమే కదా కావాలి. సో దానికోసం డిఫరెంట్ డిఫరెంట్ రెమెడీస్ ఫాలో అవుతూ ఉంటారు. చదువుకునే వాళ్ళు చదువుకుంటూ ఉంటారంటే, ఏదైనా దైవ కార్యాలు సంబంధించి చదువుకునే వాళ్ళు చదువుకుంటారు, యజ్ఞాలు లేకపోతే యాగాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ శక్తిని బట్టి. కొంతమంది రాళ్లను కూడా ధరిస్తారు, జాతి రాళ్ళను కూడా ధరిస్తారు. అయితే జాతి రాళ్లను కూడా ధరించే స్థాయి లేకపోతే, అంత స్తోమత లేకపోతే వాళ్ళు చేయాల్సిన రెమెడీ ఏదైనా ఉందా? అంటే ఆ స్థాయిలో మనకి ఆ ప్రతిఫలం వచ్చేలాగా ఏదైనా రెమెడీ ఉందా మీ దగ్గర? 100% అమ్మా. ప్రకృతి ఎప్పుడూ కూడా వీళ్ళకే ఇది చేయాలి అని ఆలోచించదు. ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ స్థాయికి తగ్గట్టు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే అందరూ బిడ్డలే కదా ప్రకృతికి. అంటే ఇక్కడ మళ్ళీ ఇన్కార్నేషన్, జన్మలు. ఆ జన్మలు అనుభవించాలి, ఆత్మ అనుభవాన్ని పొందాలి కాబట్టి ఒకడు పేదవాడు కింద, ఒకడు గొప్పవాడి కింద పుడుతున్నారు. ఇక్కడ ఎవడైతే పేదవాడిగా పుట్టాడో ఇతను ఇన్కార్నేషన్స్ చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కి ఏదో ఒకరోజు ఇంతకు ముందు చూసినటువంటి గొప్ప స్థాయిలో అతను ఉంటాడు. అంటే ఇక్కడ అనుభవాన్ని పొందేది కేవలం ఆత్మ మాత్రమే. ఆత్మ అనుభవాన్ని పొందడానికి శరీరాల్ని మారుస్తూ ఉంటారు. గుడ్డివాడు కింద ఆత్మ శరీరాన్ని తీసుకుంటుంది, సెలెక్ట్ చేసుకుంటుంది అనుభవం కోసం. గుడ్డివాడిగా జీవితం ఎలా ఉంటుంది? చీకట్లో బ్రతకాలి ఎలా ఉంటుంది? కుంటివాడిగా తీసుకుంటే ఎలా ఉంటుంది? ఆత్మ అనుభవం కోసం, ఎక్స్పీరియన్స్ కోసం తీసుకునేదే ఈ జన్మ ఇన్కార్నేషన్. ఇక్కడే సైకిల్స్ అన్నీ మారుతూ ఉంటాయి. అందుకనే నా కర్మ, నా జీవితం ఇలా అయిపోయింది, ఇలాంటి వర్డ్స్ అనకూడదు. అనకూడదండి. లోపల ఆత్మ క్షోభపడద్దమ్మా, అది సెలెక్ట్ చేసుకుంది. ఇక బాధపడేది భౌతిక దేహమే. అంటే దీనికి దానికి సమన్వయం కుదరక అత్యాసకు పోయి లేకపోతే నిర్లక్ష్యం చేసి నువ్వు ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావు, ధనాన్ని కావచ్చు, మనుషుల్ని కావచ్చు, వస్తువుని కావచ్చు, ఒక వస్తువుని చేయి జారిపోయింది అంటే ఇంతకుముందు నీ దగ్గర ఉంది, ఎందుకు పోయింది? అయితే చేయ జారింది అంటే నువ్వు లూజ్గా పట్టుకోవడం, నిర్లక్ష్యమో సంథింగ్. అయితే నాకు డౌట్ విక్రమ్ గారు, మీరు చూస్ చేసుకుంది అని అంటున్నారు, ఆత్మే చేయిస్తుంది అని అంటున్నారు, మరి కర్మ ఫలితం అని అంటారు కదండి, మనం చేసిన తప్పుకు వల్ల మనం ఇలా పుట్టాం అది ఇది అని అంటుంటారు కదా, ఇది ఏంటి అసలు నాకు లాజిక్ అర్థం కాలేదు. అదేనమ్మా, ఇదంతా కూడా ప్రారబ్ధ కర్మ, సంచితం, ఆగామి, మూడు కర్మలు ఉంటాయి. దానికి అనుగుణంగానే ఆత్మ సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ భౌతిక దేహాన్ని ఇప్పుడు కర్మ, ఎవరికో చెయ్యరగొట్టాం మనం, నేను ఒక మనిషి యొక్క చెయ్యరగొట్టా. ఇప్పుడు నా ఆ పెయిన్ నాకు తెలియదు, వాడు ఎంత బాధపడతాడు అన్న విషయం. అప్పుడు లోపల ఉన్న దానికి ఆత్మ సాక్షి, సూర్యనారాయణమూర్తి మనం అనుకుంటాం కదా. ఈ ఆత్మే రేపు ఈ పెయిన్ని ఈ ఆత్మకు తెలియాలి, భౌతిక దేహం చేసింది తప్పు. సమన్వయం కుదరక అంటే కొట్టేసిన తర్వాత మళ్ళీ అయ్యయ్యో పొరపాటును కొట్టాను, తర్వాత బాధపడ్డది ఎవరు బాధపడ్డారు? దేహం. మనం కోర్టుకు వెళ్ళిందమ్మా కేసు, అక్కడ నీ సాక్షిగా చెప్పాను బైబిల్ మీద ప్రమాణం చేసి ఆత్మ సాక్షిగా. అంటే ఇట్లన్నిటికీ ఎవరు సాక్షి? తప్పు చేసింది ఎవరు? భౌతిక దేహం, లోపల ఉన్న ఆత్మే దీనికి అన్నిటికీ కారణం. ప్రేరణ కావచ్చు, కర్మ కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు. అంటే ఇది కొంతమంది వాదులు వాదించవచ్చు, లోపల ఉన్న ఆత్మ ఈ శరీరం వచ్చే జన్మలు ఎప్పుడో తీసుకుంది, ఈ భౌతిక దేహం కాదు అంటది. ఇప్పుడున్నటువంటి విక్రమాదిత్య అని ఈ భౌతిక దేహం మాట్లాడుతుంది. ఇక్కడ ఏదైతే పొరపాటు చేశానో వచ్చే ఇన్కార్నేషన్లో ఈ ఫిజికల్ బాడీ ఉండదు, అప్పుడు దీనికి ఏం తెలుస్తుంది? కానీ ఇట్లన్నింటినీ పట్టుకుని ట్రావెల్ చేసేది, బ్లూ ప్రింట్ పట్టుకుని తిరిగేది ఏంటి? ఆత్మ. ప్రతిదీ దానికి గుర్తుంటుంది. ఒక జన్మ కాదు, కొన్ని వందల వేల జన్మలు తిరుగుతూనే ఉంటుంది. నేను మొన్న మీకు చెప్పా, ఒక రూపాయి అప్పు తీర్చడం కోసం జన్మెత్తాల్సి ఉంటుంది. ఎవరికి రుణం ఉండకూడదు, బాకీ ఉండకూడదు. ఎవరికైనా ఒకసారి నేను నీకు ఇది చేస్తాను, నాకు ఇది చేసి పెట్టు, లేకపోతే నేను మీకు దాసోహం, ఇలా మాట్లాడుతుంటాం కదా, నా జీవితాంతం రుణపడి ఉంటాను. పొరపాటును కూడా అలాంటి మాటలు అన్నెసరీగా అవతల వారికి ఒక మెప్పు పొందడానికి వాడొద్దు. అందుకే పెద్దవాళ్ళు, మన పెద్దవాళ్ళు కూడా అంటుంటారు, మితంగా మాట్లాడు, ఎక్కువ మాట్లాడద్దు అని. ఓ, ఒక ఆవిడ ఉందమ్మా నా జీవితంలోనే జరిగింది రీసెంట్గా, 1 ఇయర్ బ్యాక్ నేను కొత్తగా ఇది మొదలుపెట్టినప్పుడు వాళ్ళ కోరికలు కోరేసుకున్నారు. మాట్లాడితే నా పూజ అయ్యే టైంకి వచ్చి కాళ్ళ మీద పడుకుని దండం, కాళ్ళ మీద పడి దండం పెట్టేసి, గురుగారు మీరే జీవితం, మీరే సర్వం, మీరే మొత్తం, నా జీవితం మారిపోయింది, నేను బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను,
నా శాస్త్ర జీవితాన్ని మీతో గడిపేస్తాను, మీకు మీ సేవలో గడిపేస్తాం, ఇవన్నీ చెప్పుకుంటూ వాళ్ళకి ఏదో అవసరం ఉంది, నాది ఒక అద్భుతమైనటువంటి వస్తువు పట్టుకెళ్ళిపోయింది, 6 నెలలు ట్రావెల్ చేసి అంటే నటన నా కాళ్ళ మీద ప్రతిరోజు కరెక్ట్గా పూజ అయ్యే టైంకి వచ్చేది, నేను నిత్యాగ్నిహోత్రం చేసేవాడిని ఆ భస్మం తీసుకెళ్ళిపోయారా ఇచ్చారండి. ఇప్పుడు నేను మళ్ళీ నేను ఇంకో జన్మ తీసుకోవాలి మళ్ళీ వాళ్ళ కోసం, నాది ఏదో వస్తువు ఏదో పెట్టుకెళ్ళిపోయారు దానికోసం అది వాళ్ళు తీర్చాలి, నేను కూడా మళ్ళీ జన్మెత్తాలి. డ్యువల్ థింగ్ అయితే ఇది అటు ఇటు. అందుకని పొరపాటున కూడా ఒక వ్యక్తిని మానసికంగా మభ్యపెట్టి మాటిచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అని మాటిచ్చి ఇలాంటి పొరపాట్లు చేయకండి. కానీ మీకు తెలియకపోవచ్చు బట్ జరుగుతుంది. 100% కర్మ తిప్పి తిప్పి తీసుకొచ్చేస్తుంది. రైట్. ఒక్క నయా పైసా కూడా ఎవరి దగ్గర ఉండదు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మనం దేన్ని నిర్లక్ష్యం చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు. గురుడు మనకి అంటే ఇప్పుడు మనం రంగురాళ్ళు లేకపోతే దేన్నైతే కోల్పోతున్నాం దానికోసం జన్మలు తీసుకోవడం ఇవన్నీ మాట్లాడుతున్నాం, సందర్భం ఎటు వెళ్ళినా ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే నిర్లక్ష్యం చేసామో అశ్రద్ధ చేసామో దానికోసం పరితపించాల్సి వస్తుంది, ఆత్మ అనుభవం కోసం జన్మలు తీసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక జ్ఞానం ఉంది, మనిషి ఒక్కడికే ఆ జ్ఞానం ఉంది. రేపు మంచి జరగాలంటే ఏం చేయాలి? రంగురాళ్ళని చాలా పూజలు పునస్కారాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు గురుడు అంటే రంగురాళ్ళతో మాట్లాడుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ధనయోగానికి రెగ్యులర్గా గురుడికి కనక పుష్యరాగాన్ని వాడతారు, అందులో కొంచెం ఎక్కువ తక్కువ క్యారెట్ 1000 రూపాయల దగ్గర నుంచి 120,000 5 లక్షలు అందులో ఉండే డెన్సిటీ బట్టి రేట్, అందులో ఉన్న క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. సెమీ ప్రీసియస్ స్టోన్స్ అని ఉంటాయి, సెట్రిన్ కూడా మనకి కనక పుష్యరాగంలాగే పనిచేస్తుంది. అవి తెలుసుంటుంది తెలియకపోతే ఎన్నిటితో పని లేకుండా ప్రకృతి మనకిచ్చిన వరం ఏంటంటే పసుపు కొమ్ము, అది గురుడికి సంకేతం. పసుపు కనక పుష్యరాగం ఏ కలర్లో ఉంటుంది? ఎల్లు. అంటే పసుపు రంగు ప్రతిదీ కూడా గురుడికి సంకేతం. మాక్సిమం గురువులందరూ కూడా ఆ కొంచెం దానికి దగ్గర షేడుల్లో ఉంటారు, కాషాయం కానీ ఎల్లో పసుపు కానీ సాంప్రదాయంగా ఉంటుంది. కాబట్టి పసుపు కొమ్ము ఈ పరిహారానికి అద్భుతంగా పనిచేస్తుంది, గురు యోగాన్ని పెంచుద్ది. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి, రాళ్ళు పెట్టుకోలేము పూజలు చేయలేము అనుకున్న వాళ్ళు, పచ్చి పసుపు కొమ్ము అప్పుడే తీసిన కొత్త పంట ఉంటుంది కదా పచ్చిగా ఉంటుంది, ఒక మంచి కొంచెం అందంగా రౌండ్గా ఉన్నటువంటి పసుపు కొమ్ముని తీసుకొచ్చి మధ్యలో కొంచెం మందంగా ఉంటుందమ్మ, చివర ఉన్న మధ్యలో మందంగా ఉంటుంది, దాన్ని కట్ చేస్తే రౌండ్గా ఒక షేప్ వస్తుంది, రౌండ్ రింగ్లా వస్తుంది. వీలైతే దానికి కన్నం పెట్టి దారం కట్టుకోవచ్చు, లేదు ఒక మంచి పసుపు బట్ట తెల్లటికి దానికి పసుపు రాసి కానీ లేకపోతే పసుపు కలర్ బట్టలు ఈ ముక్కని దాంట్లో పెట్టి దానికి మనకి సాయిబాబా అష్టోత్తరం కానీ గురు అష్టోత్తరం కానీ ఆవు పాలతో అభిషేకం కానీ పూజ చేసి దాన్ని శాస్త్రోక్తంగా పూజ చేసి నైవేద్యం, ఇది కనక పుష్యరాగమే అనుకుని కనక పుష్యరాగం కన్నా బాగా పనిచేస్తుంది అది, అంత పట్టు మనం పెట్టక్కర్లా, చాలా ఈజీగా ఇప్పుడు పసుపు మొక్కలు ఇంట్లో కుండీల్లో కూడా పెంచేసుకోవచ్చు, మనకు బయట మార్కెట్లో ఇప్పుడు దొరికేస్తున్నాయి, అలా నల్ల పసుపు అని చెప్పేసి కూడా దొరికేస్తుంది నల్ల పసుపు. ఈ పసుపు మొక్కని చిన్న చిన్న మొక్కల కింద చిన్న మొక్క కింద కట్ చేసి 1 కానీ 3 కానీ దండ కింద కూర్చుని జబ్బకి కట్టుకోవచ్చు, మెళ్ళ వేసుకోవచ్చు, మీ అవసరాలైతే జబ్బ కట్టుకుని ఆడవాళ్ళు అయితే మెళ్ళ వేసుకోవచ్చు, మెళ్ళ వేసుకోవచ్చు. ఇంకా బాగా పనిచేయాలంటే 108 కట్ చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ దత్తాత్రేయుడు ఫోటో ఉంటుంది కదా, ఆ చిన్న విగ్రహం ఉంటుంది, దత్తాత్రేయుడు మెళ్ళో వేసి అక్కడ ఆ రోజు ఉంచి మళ్ళీ వెళ్ళి సాయంత్రం వెళ్ళి తెచ్చేసుకోవాలి, దాన్ని ఇంట్లో మీ పూజా గదిలో ఉంచుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్స్ వస్తాయి, వేసుకోగలిగితే వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు రీసెంట్ మీకు మార్కెట్లో పసుపు కొమ్ము పూసలు దొరికేస్తున్నాయి 108 మాలల్లి, ఎండినివి అందంగా గుండ్రంగా చెక్కి దండ గుచ్చి అమ్ముతున్నారు, పనిచేస్తాయి. కొంచెం వాటిని ఆవు పాలల్లో శుద్ధి చేసి మెళ్ళ వేసుకోవచ్చు, అద్భుతంగా కనక పుష్యరాగం కన్నా బాగా పనిచేస్తుంది. రెగ్యులర్గా ఇంకా మన మెళ్ళోనే రెగ్యులర్గా వేసేసుకోవచ్చు. మామూలుగా ఆడవాళ్ళు కూడా కట్టుకుంటారండి మీకు మంగళసూత్రానికి పసుపు కొమ్ము కడతారు కదా, అలా కూడా కట్టుకోవచ్చు, 100% కట్టుకోవచ్చు. కొంచెం ఇబ్బంది లేకుండా అందంగా నీట్గా చెక్కుకొని పూస చెంద చేసు, పూసలు ఉంటాయి పూసలు దొరికేస్తున్నాయి కాబట్టి పూసలు కట్టేసుకోండి బాగుంటుంది. ఇక రెగ్యులర్గా దీక్షగా ఉండేవాళ్ళు మెళ్ళో వేసుకోవచ్చు, అది అంటే కనక పుష్యరాగం కొంతమందికి పడద్దే పడకపోద్ది, ఈ పసుపు కొమ్ములు అయితే అలా పడడం పడకపోవడం ఏమి ఉండదు. మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎప్పుడెప్పుడు మార్చుకోవచ్చు అండి?
ఇది ప్రతి అమావాస్యకి నెలకు ఒకసారి మార్చుకోవచ్చు లేదంటే మూడు నెలలకు ఒకసారి మార్చుకోవచ్చు ఈ సాధారణంగా పసుపు అంత త్వరగా పాడవదు ఎందుకంటే నేను కూడా ఒక సంవత్సరం నుంచి వాడుతున్నాను బానే ఉంది ఓకే పీరియడ్స్ అయితే ఆడవాళ్ళకి అంటే మీకు ముందే తెలుస్తుంది కాబట్టి తీసి పక్కన పెట్టేటో ఒకవేళ పొరపాటున సడన్ గా తెలియకుండానే వచ్చేసింది ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని పసుపు నీళ్ళలో వేసేసి మీకు అయిపోయిన స్నానం అయి మూడో రోజు తర్వాత కూడా స్నానం చేసి పసుపు నీళ్ళే చల్లుకుంటారు అది మిమ్మల్ని శుద్ధి చేస్తుంది దానికి మైలం అనేది దానికి ఉండదు అదే మిమ్మల్ని శుద్ధి చేసేటప్పుడు దానికి మైలం ఎందుకు ఉంటుంది కాకపోతే మనసు పీకుతూ ఉంటుంది కాబట్టి ఆ మూడు రోజుల సమయంలోనూ తీసి పక్కన పెట్టండి ఒకవేళ ఒంటి మీద ఉండగా అలాంటివి ఏమైనా జరిగితే పసుపు నీళ్ళలో వేసి పక్కన పెట్టి శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి తర్వాత అయిపోయిన తర్వాత రెగ్యులర్గా వేసుకోవచ్చు ఇది గురు అనుగ్రహం కోసం ధన ఆగమనం కోసం ఇలా చేసుకోవచ్చు తప్పకుండా అలాగే మనం ఎలాగ లక్ష్మీ కవచం ఇచ్చాం శుక్రవారం చదవమన్నాం లక్ష్మీవారం కూడా చదువుకోవచ్చు చాలామంది అడిగారు ఇంకా ఏమైనా కావాలని లక్ష్మీ కవచానికి ఒక యంత్రం ఉందమ్మా నేను మీకు 369 గురించి చెప్పాను కదా ఈ సంఖ్యాశాస్త్రాన్ని కోణాలని అనుకుని ఒక యంత్రం తయారు చేయడం జరిగింది నేను అది రీసెంట్గానే రీసెర్చ్ చేసి ఎనర్జీ ఉంది అద్భుతంగా ఉంది చిన్నది దానికి కొన్ని మినిమం కొలతలు ఉన్నాయి ఆ కొలతల్లో యంత్రాన్ని తయారు చేసుకుని పూజా మందిరంలో పెట్టుకోవడం ద్వారా ధనయోగం కొంచెం త్వరితగతిన లేదా కొంచెం ఎక్కువగా అంటే ఇక్కడ యంత్రం అంటే మనకి యంత్రం మంత్రం తంత్రం ఇప్పుడున్నటువంటి ఈ యుగంలో పనిచేసేవి సామవేద దాన దండోపాయాలు అంటారు కదా అలా మంత్రం పనిచేయట్లేదు గురువు పనిచేయట్లేదు లేకపోతే అప్పుడు తంత్రానికి వెళ్ళాలి అంటే హోమాలు యజ్ఞాలు చేయాలి అంత చేయలేమనుకున్నప్పుడు మీకు మీరే ఎక్కువ చేయాలి ఆ మంత్రజపమే ఎక్కువ చేయాలి అలాగే మనం గురు అనుగ్రహం కోసం ఓం గ్రామ్ గ్రీం గ్రోం ఐం సహ బృహస్పతి నమః మంత్రాన్ని ఇచ్చాం దీన్ని రెగ్యులర్గా పఠించడం ద్వారా కూడా గురువు అనుగ్రహం వచ్చి ఆర్థికంగా పరిపుష్టంగా ఆరోగ్యంగా ఉంటారు రైట్ సార్ ఇప్పుడు యంత్రం ఏదో అన్నారు కదా దానికోసం మిమ్మల్ని కాంటాక్ట్ అయితే దాని డీటెయిల్స్ మనల్ని అలాగే కాంటాక్ట్ అవుతున్నారు ఇంకొకటి ఏంటంటే మనం సమంతకమణి నేను తయారు చేసిన సమంతకమణి దాంట్లో కూడా గురుడికి సంబంధించినటువంటి సంఖ్యాశాస్త్ర పరంగా మూడును బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది అది రవి గురుల కలయిక మన ఇచ్చిన సమంతకమణి ఎదరేమో మణిపూరక చక్రం ఉంటుంది వెనకాల మహాసౌర యంత్రము ప్లస్ గురుడిది బీజాక్షరాలు కలిపి ఒక యంత్రము ఆదిత్య హృదయం కూడా అందులో బీజాల కింద చేసి పెట్టడం జరిగింది అది కూడా గురుడికి ఉపయోగపడుతుంది ఎవరైనా కావాలనుకున్నప్పుడు ఇవి అంటే చాలా తక్కువ ఉంటాయమ్మా వేల కొలది వందల కొలది మనం తయారు చేయడం అవ్వదు తక్కువ ఉంటాయి మళ్ళీ అంటే టైం పట్టేస్తూ ఉంటుంది వెయిట్ చేయాల్సి ఉంటుంది చేసి ఇవ్వచ్చు ఇబ్బంది ఏమీ లేదు చేయొచ్చు కాల్ చేయొచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే